భాగంగా 75 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని 24,000 కోట్లతో నిర్మించాలని అంచనా వేసింది. ఎస్, కానీ కేటాయించింది ఎంత దీక్ష మెట్రోకి? 24,000 కోట్స్ అవసరం పడితే మాకు ఇచ్చింది 1,100 కోట్స్ అన్నీ కలిపి. ఎట్లా సరిపోతే అధ్యక్ష? ఇది కూడా టైం ఫ్రేమ్ అయింది. వీ వాంట్ టు నో ద టైం ఫ్రేమ్ విత్ బై హౌ మెనీ మంత్స్ ఆర్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ టేక్స్ టైమ్ టు కంప్లీట్ దిస్ సెకండ్ ఫేజ్ లైక్ విచ్ యూ ప్రపోజ్డ్. దీని గురించి క్లారిఫై చేయాల్సిందిగా నేను సందర్భంగా మంత్రి గారు కోరుతాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ సందర్భం కూడా కోరదలుచుకున్న అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వచ్చిండు అధ్యక్ష. ఖచ్చితంగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మెట్రో తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, వారు కొత్త తీసుకొచ్చడం కానీ మూడో దశ ఏమైంది ఇంకా అర్థమవుతలేదు అధ్యక్ష. దీంట్లో ఒక చిన్నది మా ప్రజలందరూ ఒకటే చెప్తారు అధ్యక్ష, గతంలో వారు మొన్నటి వారికి కూడా ముఖ్యమంత్రి అయ్యే ముందు రోజు వారు కూడా మాకు పార్లమెంట్ సభ్యులేవారు. మల్కాజ్గిరి పార్లమెంట్కి మా అన్ని కాన్స్టిట్యున్సీస్కి వారు ఎంపీ. అయితే పదే పదే ఒక మాట చెప్తారు అధ్యక్ష, వారు కేసీఆర్ గారు మహబూబ్ నగర్కు వచ్చిర్రు, ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు సీత గణేశుడు పట్టించుకోలేదు అని చెప్పేసి పదే పదే చెప్తారు అధ్యక్ష. అదే అయితే అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారు మొదలు వచ్చి ఎంపీ అయ్యండి అధ్యక్ష మా పార్లమెంట్లో. అయితే అంతకుముందు కొడంగల్ నుంచి తిరస్కరించబడ్డాడు, అక్కడ ప్రజలు ఆదరించలేదు, అక్కడ ఆశీర్వదించలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత మా దగ్గర మల్కాజ్గిరి పార్లమెంట్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కానీ కుక్కట్పల్లి ప్రజలు సరే వారిని ఆశీర్వదించి వారిని ఎంపీగా చేశారు అధ్యక్ష. అంటే కష్టకాలంలో వారిని ఆదుకున్నారు మా ప్రజలు. అధ్యక్ష, వారు ముఖ్యమంత్రి కాగానే కొడంగల్కేమో 1,000 కోట్లు రూపాయలు పెట్టుకుంటారు అధ్యక్ష. మా మేమేం పాపం చేసాము అధ్యక్ష? వారి కష్టకాలంలో మా ప్రజలు ఆదుకురు వారిని, మా ప్రాజెక్టులు ఇవ్వాల్సింది వారు తీసేసేట అధ్యక్ష. మా దగ్గర నార్త్ కారిడార్ ఇస్ హైయెస్ట్ ఇన్ డిమాండ్, నార్త్ కారిడార్ ఇస్ హైయెస్ట్ ఇన్ డిమాండ్ ఫర్ మెట్రో. తప్పకుండా మెట్రో నియాల్సిందిగా మేము కోరుతాం అధ్యక్ష. చాలా మంది ఆల్రెడీ ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి, కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. మా ఎంపీ గారు అంటే ఎక్కడ ఎంపీ బాబు అయినా సీఎం అయిపోయాడు, ఎంపీ గారు సీఎం ఏడగల సినిమాగా అని చెప్పినాం అధ్యక్ష. ప్రజలు కోరుతురు, డిమాండ్ ఉంది అధ్యక్ష, దీన్ని తక్షణం చేపట్టాలని చెప్పేసి మీద డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఎలివేటెడ్ కారిడార్స్ మినిస్టర్ గారు సార్, ఇప్పుడే వివేకానంద గారికి 40 నిమిషాలు అయింది సార్, 40 మినిట్స్ అయిపోయింది. యా 45 మినిట్స్ అయింది. మా రాజేందర్ రెడ్డి గారు మీరు చెప్పిన పూర్తి స్థాయిలో అనుగుణంగా వారు 12 నిమిషాలకు కంప్లీట్ చేశారు. దయచేసి వివేకానంద గారిని కోరుతా ఉన్నాను కంప్లీట్ చేయమని. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, ఆనాడు ప్రతిపక్ష సభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఉండే, ఈరోజు మల్కాజిగిరి కానీ మిగతా 16 నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ అందరి నియోజకవర్గాలపై కూడా సమాన దృష్టితో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతారు. వివేకానంద గారికి సంబంధించిన నియోజకవర్గంలో కూడా అదే విధమైన ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేయటం జరుగుతుంది. ఇది స్పష్టతతో పోతా ఉన్నా అధ్యక్ష, గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఇప్పుడే చెప్తా ఉన్నారు వారు. మేము ఏదైతే ప్రతిపాదనలు పెట్టామో మొత్తం వారి నియోజకవర్గానికి కూడా వస్తుంది. ఎందుకు ఆనాడు గౌరవ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారికి ప్రత్యేకంగా మిత్రుడు కేపీ వివేకానంద గారు, 2 నిమిషాలు అయితే అప్పుడే పని అయిపోతూ ఉండే. కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మేము అన్ని నియోజకవర్గాలు, ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన అన్ని నియోజకవర్గాలు ప్రత్యేక దృష్టితో ఈ గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ని గ్రేటెస్ట్ సిటీగా తీర్చిదిద్దే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ సార్. సార్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సిటీ ప్లీజ్ కొంచెం మీరు ఈల్డ్ కావాలి సార్. శ్రీధరబాబు గారు, మేము 8 నెలలు శోభకతో ఉన్నాం, మాకు గొంతు అరిచి అరిచి గొంతే పోయింది మాది, కొంచెం మాకు కొంచెం టైం ఇవ్వాలి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. స్పీకర్ సార్ ప్లీజ్ సార్. ఇంకోటి ఎలివేటెడ్ కారిడార్స్ అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. చాలా నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, సరే మేము గతంలో చేసిన ప్రయత్నం అంతా కూడా అదృష్టం మంచిగా ఉంది. వారి చేతికి ఏవి మన డిఫెన్స్ ల్యాండ్స్ క్లియర్స్ వచ్చినాయి, ఖాయిదలు వచ్చిన టైంకి మీరు వచ్చారు, అదృష్టం. సరే ప్రజా నిర్ణయం, దైవ నిర్ణయం మీకు ఉంది కాబట్టి వచ్చింది అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష, ప్యారడైజ్ నుంచి బోయినపల్లి వరకు, అదేవిధంగా ప్యాటీ నుంచి తూముకుంట వరకు